Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ చంద్రబాబు వస్తాడేమో, బీజేపీకి క్రొత్త భయం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రెడీ అయిపోతోంది కేసీఆర్ ప్రభుత్వం. దుబ్బాక సెట్ బ్యాక్తో ఈ ఎన్నికలపై పునరాలోచనలో పడతారేమో అనుకున్నారు, కానీ సకాలంలో ఎన్నికలకే కేసీఆర్ సాయి అంటున్నాడు. ఇంకా బీజేపీ కాలు చేయి కూడగట్టుకోకముందే నగర బరిలో తలపడాలనేదే ప్లాన్. కానీ 5 ఏళ్ల క్రితం ఉన్నంత సానుకూలత ఇప్పుడు కనిపించడం లేదు ఫీల్డ్లో. అప్పట్లో అత్యంత ఘన విజయం, అది రిపీట్ కావడం కష్టం. అంతేకాదు పార్టీ మీద, ప్రభుత్వం మీద నగర జనంలో పెరిగిన అసంతృప్తి చూస్తే పార్టీ నగర ముఖ్యులకే నిరాశ కలుగుతోంది. నగరాన్ని టీఆర్ఎస్ పాలిస్తోందా, మజ్లిస్ పాలిస్తోందా అన్నట్లుగా ఉంది. ప్రతి అంశంలోనూ మజ్లిస్ తను అనుకున్నది సాధించగలుగుతోంది. పూర్తిగా మజ్లిస్ మాయలో ఉన్నాడు కేసీఆర్. అసలే జనంలోకి జాతీయతావాదం బాగా ఎక్కుతోంది ఈ మధ్య. దీనికి తోడు మజ్లిస్ టీఆర్ఎస్ దోస్తీ. చివరకు మొన్నటి వరద సాయంలో కూడా మజ్లిస్ ప్రాబల్య ప్రాంతాలే లబ్ధి పొందాయి. మిగతా చోట్ల నాయకులు అధికారుల చేతివాటం. రోజుల తరబడి వరద నీటిలో కాలనీలు అల్లాడితే ప్రభుత్వం పార్టీ లైట్ తీసుకున్నాయనే అసంతృప్తి బాగా ఉంది. చినుకు పడితే చాలు గంటల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోతోంది, కరెంట్ నిలిచిపోతోంది. డెవలప్మెంట్ అంటే దుర్గం చెరువు మీద కట్టిన సస్పెన్షన్ బ్రిడ్జ్ కాదు కదా. తమ ఎమ్మెల్యేలు, తమ కార్పొరేటర్ల మీద జనంలో అసంతృప్తి ఉన్నమాట నిజమేనని పార్టీ ముఖ్యులే ఆఫ్ ది రికార్డ్ సంభాషణల్లో అంగీకరిస్తుంటారు. ఈ స్థితిని బీజేపీ వాడుకోగలదా? అంతకుముందు గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. పైగా అంతర్గత గొడవలు, కానీ గతంలోలా టీఆర్ఎస్కు పూర్తిగా వదిలేసేలా లేదు. ఇప్పుడు టీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ, అదే పార్టీ హైకమాండ్ నిర్దేశం. టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించే నాయకులపైన కన్నేసి పెట్టింది. క్రొత్త ఇన్ఛార్జ్ తరుణ్ షుగ్ వస్తున్నాడు. అమిత్ షా పెద్ద కత్తెర పట్టుకొని రెడీగా ఉన్నాడు. గ్రేటర్ విషయంలో డబుల్ క్రాస్ చేసే నేతలపై నిఘా మొదలైంది. ఇటొచ్చి ఇటు కాంగ్రెస్ను, అటు బీజేపీని కలవరపరిచే అంశం ఒకటి ఉంది, అదే చంద్రబాబు. నిజానికి తెలుగుదేశం, వైసీపీ, జనసేన వంటి ఆంధ్ర పార్టీలు తెలంగాణలో తమ దుకాణాలు మూసేసుకున్నాయి. వాటికిప్పుడు ఏసీనూ లేదు, ఏదో ఉండి లేనట్లుగా ఆఫీసులో, పార్టీ శాఖలో ఉంటాయి. కానీ చంద్రబాబు కథ వేరు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్తో జత చేరి రాష్ట్రంలో తిరిగేసరికి అప్పటిదాకా కాస్తో కూస్తో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కాస్త మాయమై మళ్ళీ చంద్రబాబు వ్యతిరేకత జనంలో పెరిగి కేసీఆర్ లాభపడ్డాడు. చంద్రబాబును చూస్తేనే తెలంగాణలో ప్రాంతీయ ఉద్వేగం జనంలో తన్నుకొస్తుంది. మరి అవసరార్థం కాంగ్రెస్తో చేసిన దోస్తీ ఆ ఎన్నికల తరువాత ఫట్ మని తెగిపోయింది. సహజమే కదా, చంద్రబాబు ధోరణే అది. ఇప్పుడు గనుక గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేస్తే, ఎప్పుడో పార్టీతో తెగదింపులు చేసుకున్న సెటిలర్లు మళ్ళీ పార్టీ వైపు వస్తారని ఆశపడితే జరిగే తక్షణ నష్టం బీజేపీకి. మళ్ళీ తను ప్రచారానికి వచ్చిన లోకేష్ వచ్చి మా తాతాభీ ఇక్కడే రక్తిధి అని నినాదాలు చేసినా, బాలయ్య వచ్చి బుల్బుల్ అని ఉపన్యాసాలు దంచినా మళ్ళీ కేసీఆర్కే లాభం. బీజేపీ మతవాదం కాస్త మాయమై కేసీఆర్ అందుకునే ప్రాంతీయ ఉద్వేగం పనిచేసే అవకాశం ఉంది. తెలుగుదేశాన్ని పోటీకి రావద్దని బీజేపీ చెప్పలేదు, మరెలా? అందుకే చంద్రబాబు మీద ఆ సిబిఐ కేసులో, ఆ ఈడీ కేసులో త్వరగా తెమల్చండయ్యా బాబు అని పాపం జగన్ మోదీని, అమిత్ షాను ఎంత కోరుతున్నా ఇన్ని రోజులు పట్టించుకోలేదాయే. మరిప్పుడు చంద్రబాబు గారు గ్రేటర్ జోలికి రాకుండా అడ్డుకునేది ఎలా?